దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఏమన్నాడు అన్నాడు భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష డాల్ దేతో అన్నాడా లేదా ఏడవయా మరి 15 లక్ష ఏడవైనవయా మోడీ నల్లధనం తెస్తా అంటే ఏం సంగతి అంటే తెల్ల ముఖం వేసిండు అవతల పడ్డాడు ఏమన్నంటే చిత్ర విచిత్రమైన వేషాలు కట్టుడు పెద్ద పెద్ద మాటలు నరకుడు తప్ప చేసింది ఏం లేదు ఆనాడు మా ఆడబిడ్డలు వినాలే సిలిండర్ ధర మోడీ వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే 400 చార్సవ్ ఆ చార్సవ్ ఉన్నప్పుడే 400 తిట్లు తిట్టిండు మన్మోహన్ సింగ్ను ఏమన్నాడు ఈయనకు నడప శాతం అయితే లేదు ఈ ప్రధానమంత్రి దద్దమ్మున్నాడు అన్ని ధరలు పెంచిండు ఉప్పు ధర పెరిగింది పప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది చింతపండు ధర పెరిగింది సిలిండర్ ధర పెరిగింది ఈ శాతగానుని దించేయండి సిలిండర్కు మొక్కి నాకు ఓటేయండి అన్నాడు నరేంద్ర మోడీ ఇవాళ ఎంత అయింది సిలిండరు ఎంత 1200 అయిందా మరి 400 అప్పుడు 400 తిట్లు తిన్నో తిట్లు తిట్టినోన్ని 1200 అయినప్పుడు ఏం చేయాలి మరి మనం జాడిచ్చి కొట్టానా లేదా బండకేసి కొట్టానా లేదా పెరగలే నూనె ధర పప్పు ధర ఉప్పు ధర రైతుల ఆదాయం డబల్ అన్నాడు నాకు ఓటేయండి చిలక పలుకులు వలికిండు ఓటేయండి రైతుల ఆదాయం డబల్ అయిందా రైతుల ఆదాయం డబల్ చెప్పాలి మా రైతన్నలు అయిందా 15 లక్షలు పడ్డాయా ఏడవైనాయి మరి పైసలన్నీ ఎవరికి పోయినాయి పైసలు ఒకడే ఒక్కడు ఆయన వల్ల ఆయన దయతోని బాగుపడ్డాడు ఒకడే ఒక్కడు ఆ ఒక్కడు 603వ స్థానం నుంచి వాడేమో ప్రపంచంలో 2వ కుబేరుడు అయిండు కానీ దేశంలో రైతు దివాలా తీసిండు మా ఆడబిడ్డలు దివాలా తీసిండ్రు పెద్ద నోట్ల రద్దుతోని వ్యాపారులు దివాలా తీసిండ్రు అందరు అడ్డం పడ్డారు